ఎందుకంటే ఇప్పుడు మోడీని గురించి నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఏ మాత్రమైన రాజకీయ పరిపక్వత ఉందా మోడీని బడేబాయ్ అనాల్సిన అవసరం ఏముంది పక్కకున్న సిద్ధరామయ్య ఇట్లా మాట్లాడుతున్నాడా అక్కడ కూడా పోతున్నాడు కదా నీవేం చేయాలి ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం అటు ఇటుగా ఉన్నది కదా పైసలు లేవు ఆర్థిక సహాయం సార్ చేయాలా మీకు లేదు సార్ మీకు అంటే రఘు అనుభవంతో చెప్తున్నాను డాక్టర్ చెన్నారెడ్డి ఆల్సో ఫేస్ దెన్ అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్ విన్నారా అంటే వాళ్ళు ఎంతకి ఉండాలో గంతే ఉండదు ఈ వాజ్ కాదు ఇప్పుడు కేసీఆర్ కలవకపోతునేమో ఎందుకు కలవలేదు ప్రధానమంది కేసీఆర్ తప్పు ఈయనే ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ హిమ్ ఏది ఏదైతే ఢిల్లీకి వెళ్ళి మంత్రులతో సహా కలిసి ప్రధానమంత్రిని హోం మంత్రిని ఆర్థిక మంది కలిసి వచ్చిన విధానాన్ని అందరు అప్రిషియేట్ చేస్తున్నారు ఇది ఒక రకంగా రాష్ట్రానికి మంచిది ఉభ మధ్య మంచి సత్సంబంధాలు ఉండాలి రాష్ట్రానికి కేంద్రానికి అయితే ఈ ఈ ఒప్పందం అంటే మంచి సంబంధాలు ఉండాలంటే పొగడతలు అనేది అవసరం లేదు అంత ఏవగింపైన పొగడతలు ఇప్పుడు నిన్నగాక మొన్న సార్ రఫ్ ట్వంటీ ఎయిత్ అనుకుంటా గుజరాత్ మోడల్ గురించి చెప్తూ ఏమున్నది పార్టీలను జీల్చడం ఆట చేయడం ఇట చేయడం ఈడీలను ఇప్పుడు అది ఇది అని అన్నాడు ఆయన అన్న తర్వాత మరుసటి ఒక టూ డేస్ తర్వాతనే మళ్ళా నేను గుజరాత్ మోడల్ ఫాలో అవుతున్నా నాకు సాబర్మతి అని మీరు డెవలప్ చేశారు ఇక్కడ మూసీ నదిని మాకియాలే ఆ బడే హే అగర్ ఆప్కే సపోర్ట్ నైరేతో ఆ కూర్చునై కర్సక్తే అంటే మనం ఇంత దీనంగా ఉన్నాము అనేటువంటి ఒక యాంగిల్ ఒకటి తర్వాత గుజరాత్ మోడల్ని రాహుల్ గాంధీ హీస్ టోటలీ అపోజింగ్ అండ్ ది సెంట్రల్ లీడర్షిప్ మొత్తం ఇండియా అనే యొక్క ఐడియాలజీ లోపల ఈడీ అండ్ సిబిఐ ఆర్ యూజ్డ్ ఐజ్ టూల్స్ టు బ్రేక్ ది పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఒక భావన ఉంది ఆ భావనని అట్లనే వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ వచ్చినారు నిన్న గాంధీనగర్లో జరిగిన మీటింగ్లో రాహుల్ గాంధీ మాట్లాడిన కానీ తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత అఖిలేష్ యాదవ్ వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఇక్కడ ఏదైనా సామ్యత ఉందా ఆయన కూడా మాట్లాడతాడు బహిరంగ సభలో మోదీని విమర్శిస్తాడు విమర్శించినట్టే మాట్లాడుతుంది అది ఎవరు నమ్మట్లేదు మోడీ ప్రధానమంత్రి అక్కడ కూర్చున్న తిట్టమనేవాడు అన్నాడు అంత అవసరం లేదు కదా అంత అవసరం లేదు కదా వాట్ ఐ ఫీల్ ఇస్ మైక్ పట్టుకున్నాక కొద్దిగా ఎమోషన్ లోకి లోన్ అవుతాడేమో అనిపించింది అంటే వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ మైక్ పట్టుకున్నాక తనని తను మర్చిపోయి తన పరిధిని మర్చిపోయి ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనిపించింది అది అవసరం లేదు కొంత అవసరం అంటే బెటర్ స్క్రిప్ట్ రాసుకొనే మాట్లాడితే బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీజేపీకి చచ్చిపోయే బీజేపీకి ప్రాణం పోసినట్టు కాలేదా ఏమండి నిన్న ఈయన మాట్లాడిన తర్వాత ఐదు నిమిషాల ముఖబిడియం లేకుండా కాంగ్రెస్ గురించి మోడీ ఎట్లా మాట్లాడినాడు డైరెక్ట్ అటాక్ అటాక్ చేసినా లేదా సో ఎక్కడ స్నేహహస్తం ఎవరికి ఇస్తావు ఎవరు నీతో స్నేహంగా ఉండాలన్న ప్రయత్నం చేస్తారు నిన్ను వాడుకుంటున్నాడు మోడీ అనే విషయం నువ్వు గ్రహించలేకపోతే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇప్పుడు బీజేపీకి వాళ్ళ ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చిందా లేదా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మోడీ గురించి పొగిడాడు మోడీ యొక్క పరిపాలనను మెచ్చుకున్నాడు గుజరాత్ మోడల్ని యాక్సెప్ట్ చేశాడు అనేది ఎంత సమస్యలకు దారితీస్తుంది సో ఈ రకంగా ఈ విషయాలన్నటి పరిశీలించినటువంటి కేసీఆర్ లాంటి గుంట ఏం చేస్తాడంటే రేవంత్ రెడ్డి మీద అసంతృప్తిని రేకెత్తింపజేయడానికి రేవంత్ రెడ్డితో ఎవరైతే నష్టపోతున్నారో ఎవరైతే రాజకీయంగా అవకాశాలు పొందలేకపోతున్నారో వాళ్ళందరికీ మేమున్నా నీకు సపోర్ట్ మేమున్నాం మేమున్నాం మేమున్నామని సపోర్ట్ చేయిస్తూ పోతాడు రేపటి రోజున అవసరమైతే ఈ నాలుగైదు సీట్లు ఆరు సీట్లతోనూ ఈయన ఇండియా గట్బంధన్కి దగ్గరగా పోయే అవకాశాలు ఉంటాయి కేసీఆర్ అంటే ఒకటి చూడండి కేసీఆర్ ఎప్పుడు కూడా బీజేపీకి దగ్గరగా ఉన్నట్టుగా నటించలేదు లోపాయకారిగా ఎంత ఉన్నా బహిర్గతంగా మాత్రం సచ్చినా ఎన్నడూ మోడీ పరిపాలనను కానీ మోడీకి సంబంధించిన విధానాలను కానీ ఇష్టపడలేదు ఈయన కూడా అంతే నీతిజ్ఞత ప్రదర్శిస్తుండే అయిపోయేది కదా ఇప్పుడు అఫ్కోర్స్ యూ కూడా అప్టైండ్ ది సపోర్ట్ బట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మీరు ఇద్దరు వన్ టు వన్ కలిసినప్పుడు సార్ ఐ ట్రస్ట్ యూ అని నువ్వు అనేది ఉండే కానీ నువ్వు బహిర్గతంగా పబ్లిక్లీ మోడీ ముందడా నువ్వు మోడీకి వీర విధేయుడిలాగా మాట్లాడడం వల్ల దీని ప్రభావం కాంగ్రెస్ కార్యకర్తల మీద ఏ రకంగా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి అంటే మనమే కొట్లాడుకుంటున్నామా అసలు వీళ్ళిద్దరూ ఒకటేనా అని రెండవది నీకు ఈ రాష్ట్రంలో కనుక ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ను టోటల్గా ఎన్హిలియట్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఎవరికి వస్తుంది బీజేపీకి వస్తుంది ఓకే బీజేపీ స్ట్రాంగ్ అయితే రేవంత్ రెడ్డిని ఉంచుతారా నిర్దాక్షిణ్యంగా రెండుగా చీల్తారు కసకస కస కస నరికి కాబట్టి ఏం చేసుకోవాలా పొలిటికల్ నెరేటివ్ షుడ్ బి అగెన్స్ట్ బీజేపీ ఈయన ఒక్కసారైనా బీజేపీ టాపిక్ తీస్తున్నాడా విమర్శిస్తున్నాడా నైంటీ పర్సెంట్ కేసీఆర్ ఫ్యామిలీ గురించే మాట్లాడుతా నేను అనేది ఏంటంటే అయిపోయింది కేసీఆర్ ఫ్యామిలీ